హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే జయా మేడం. నమస్తే అండి, చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. హలో చెప్పండి. మేడం, మీకు ఎదురా కొడుకులు మీ కామెంట్స్ పెట్టారు కదా, అలాంటి అలా నంబర్ మాలాంటోలోకి ఇవ్వండి మేడం. మీరు నేను కూడా అదే చెప్తున్నా కదా, మీకు ఆ గట్స్ ఉంటే, మీకు ఆ దమ్ము ఉంటే నెంబర్ పెట్టండి అని. అతను నెంబర్ పెడితే నేను కూడా ఒప్పుకుంటా. ఆ సాటిల్లో కూర్చొని ఏం చేస్తుంటారంటే కామెంట్స్ పెడుతుంటారు. అంటే ప్రజలంటే వాళ్ళకి అంత చిన్న చురుకన, ప్రజల గురించి మాట్లాడకూడదు. ఎవడు ఈ ముండ కొడుకు కామెంట్స్ పెట్టరు మేడం. మీరు రండ, ఈ రండ కొడుకులు ఉంటారు, ఆ పిల్లలను అమ్మాలని వాడేది, ఆ బొగర్ పనులు చేస్తారు. ఆ కొడుకులు ఒక ఆడపిల్లకి ఎట్లా ఇద్దరు ఎట్లా మర్యాద ఇవ్వాలి తెలియదు. పోనీయండి, వాళ్ళ విఘ్నత కొదిలేద్దాము. ఏంటంటే వాళ్ళకి పని లేదు. సమాజం గురించి కొంచెం అన్న బాధ్యతగా పెరిగిన వాడు, ఇంట్లో బాధ్యత పెరిగిన వాడైతే ఇట్లాంటి కామెంట్లు పెట్టారు. నేను మళ్ళీ చెప్తున్నా, నేనేమన్నా పార్టీల గురించి కాదు కదండి, ప్రజలు ఏంటి, కరెంట్ ఇబ్బందులు, నీళ్ల ఇబ్బందులు, ఈ విధంగా వాళ్ళ కోసం నేను ఈ ఒక ప్లాట్ఫామ్ ఏం మాట్లాడతారో తీసుకున్నాము. కనీసం ఎవరైనా సదరు అధికారులు, ప్రజాప్రతినిధులు వింటే అరే సమస్య ఉంది కదా, వాళ్ళు కుర్చీలో కూర్చుంటే సమస్య కనపడదు కదా, ఏ సమస్య లేదనుకుంటారు. ముఖ్యమంత్రికి ఎట్లా తెలుసు, నిజంగా అంతా బాగుందేమో అనుకుంటాడు కదా. కనీసం ఆయన చెవిలో పడితే ఓ ఇంత సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళకి రీచ్. కొడుకులో బుద్ధి ఉండే, మీరు ఇంతగానో ఫైట్ చేస్తున్నారు, మీ మాట పట్టుకుని పట్టించుకుంటారు. నీళ్లు లేవు, కరెంటు లేదు, అవి లేవు, రైతులు వాళ్ళకి ఎలాంటిది అని లేదు. వాళ్ళు అబద్ధాలు చెప్పి రాజకీయం చేస్తారు, గెలిచారు అంతే. హలో చెప్పండి చెప్పండి, వింటున్నాం వింటున్నాం. లే మేడం, ముండ కొడుకులు మీకు కామెంట్స్ పెట్టరు కదా, బాధ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అంత పెట్టద్దు కదా ఆడపిల్లకు, మీరు ఇంతగానో ఫైట్ చేస్తారు. అదే వాడికి విఘ్నత ఉండాలనే చెప్తున్నాం. ఇంత మర్యాదకి ఇంకా కూడా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ వీటిలో మనకు నచ్చకపోతే చూడడం మానేయచ్చు. నేను చెప్పే విషయాలు అతనికి నచ్చకపోతే ఓకే, చూడడం మానేయచ్చు. కానీ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో ఇదే అండి, ఒకటే సమస్యల గురించే ఈ వేదిక, సమస్యల గురించి మాత్రమే పెట్టాము. ప్రతి తెలంగాణలో ఉన్న వాళ్ళకు అరే ఎక్కడో ఒక చోట వినిపించుకోవాలి, ప్రాబ్లం ఏముంది అనడానికి మాత్రమే మేము ఒక ఈ ప్లాట్ఫామ్ పెట్టాము.